అయితే మీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది శృతిక ఎంత అందంగా ఉంది, అంతే అందంగా పాటలు పాడుతుంది, ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చినాయి కదా. అంటే శృతిక ఓన్లీ సింగర్ కింద ఉండిపోదాం అనుకుంటుందా, లేకపోతే ఇఫ్ అంటే ఇప్పుడు మనకు ఒక స్టేజ్ ఎప్పుడు వస్తుందో ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు, ఏదన్నా వేరే అవకాశం వస్తే యాక్టింగ్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకున్నాను కదా, సో ఐ వాల్యూ దట్ అలాట్ అన్నమాట. నాకు నాకు ఆప్షన్ ఉంటే నేను సింగింగ్ కే స్టిక్ ఆప్షన్ కాదు, మీకు ఎవరన్నా ఒకళ్ళ ఆఫర్ చేస్తే మీకు ఇఫ్ యూ వాంట్ యాక్ట్ చేయండి మా సినిమాలో కానీ, లేకపోతే మా సీరియల్లో కానీ, లేకపోతే వెబ్ సిరీస్లో కానీ అని ఆఫర్ చేస్తే వెళతారా, లేకపోతే ఓన్లీ నో చెప్పేస్తారా అని అడుగుతున్నాను నేను యాక్చువల్గా. అంటే ఇప్పుడు నో చెప్తానని ఎలా చెప్తాను, ఐ కాంట్ యాక్ట్, నాకు ఆ స్కిల్లే లేదు. స్కిల్ అనేది పక్కన పెట్టండి, స్కిల్ అనేది ఇప్పుడు ఎవరు కూడా పుడతా యాక్టింగ్ నేర్చి, ఇప్పుడు డ్యాన్స్ చేస్తా పుట్టరు, పాటలు పాడతా పుట్టరు, అన్నీ ఏమన్నా నేర్చుకుంటాం వన్ బై వన్. ఇప్పుడు ఎందుకంటే మీకు అంటే కొంతమందికి ఇప్పుడు సింగింగ్లో ప్రతి ఉన్న ప్రతి ఒక్కళ్ళకే ఆఫర్ చేస్తుందని లేదు. ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మీ ఫేస్ ఫీచర్స్ అవన్నీ బాగున్నాయి కాబట్టి, కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ కాబట్టి, మీరంటే చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తేనే ఇంత కనపడద్దు కాబట్టి, ఎవరైనా ఇస్తే ఒకవేళ వెళతారా లేకపోతే నో చెప్తారా అంటాను? లేదు 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 చేయరు, నేర్పించినా కూడా నేర్చుకోరు అనమాట. లేదు, కోటి గారి సినిమాలో వచ్చినా వెళ్ళరు అనమాట. కోటి గారు యాక్ట్ చేసినా వెళ్ళరా ఆయనతో పాటు? ఆయన రెడీ అవుతున్నారు యాక్ట్ చేస్తే లేదు లేదు తెలియదండి నాకు, తెలియదు తెలియదు. నో అయినా అయితే చెప్పరు, ఏమో టైం బట్టి చూస్తారు. ఓకే, సో మీరు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? నేను నాని గారి సినిమాస్ ఎక్కువ చూస్తాను, యాక్ట్ అంటే న్యాచురల్ స్టార్ కదా, సో చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది ఆయన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఆయన యాక్టింగ్ మీకు నచ్చుతుంది, మీరు కూడా న్యాచురల్ గానే చేసేస్తే సరిపోద్ది, ఇలాగే న్యాచురల్ స్టార్ పక్కన కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఆయన మూవీస్ కి పాడాలని ఒక ఆశ. పాడడం ఏంటి, యాక్ట్ చేసే అవకాశం కూడా రావచ్చు అని మేము కోరుకుంటున్నాం, యాక్ట్ చేసే అవకాశం కూడా రావాలని చెప్పేసి. సో ఆయన సినిమాల్లో ఏది బాగా ఇష్టం మీకు? ఇష్టం అంటే నాకు ఫస్ట్ అష్టాచమ్మ ఇష్టం, అండ్ రీసెంట్గా శ్యామ్ సింగర్ రాయ్. శ్యామ్ సింగర్ రాయ్ ఇష్టం, ఆయన అంటే అష్టాచమ్మలో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ ఆ పేర్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి, అలాగే మీరు నాని ఆ పేర్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి అంటారా? ఎలా? లేదు, ఐ అడ్మైర్ హిస్ వర్క్. అదే అడ్మైర్, అదే నేను అనేది కూడా ఆ సినిమాలో కూడా స్వాతి అడ్మైర్ చేస్తాను, అలా అడ్మైర్ చేస్తారు. మీరు కూడా ఆరేంజ్ ఫ్యాన్ ఆరేంజ్ అంటే అరే దాని కూడా క్రేజ్ అలా కాదు, అలాగా అలా కాదు, ఇష్టం ఇష్టం ఇష్టం. శృతిక అంటే ఇప్పుడు బయట ఎలా అయితే మనం మాట్లాడుతుందో ఓ ఎక్స్ప్రెసివ్ గా కాకుండా అంతే రేంజ్ ఇష్టం, అంతే కదా. మరి మహేష్ బాబు ఆయన సినిమాలో నుంచి ఒక సాంగ్ ఏదన్నా శ్యామ్ సింగ్ రాయలు అది పాడతారా? నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా, దూరమా దూరమా తీరమై చేరుమా, నడిరాత్రిలో తెరలు తెరచినది నిత్తురలో, మగత మరచి ఉదయించినదా కొలుకొలుకు చెలి మొదటి కదా. సూపర్, మీరు పాట పాడిన తర్వాత ప్రతిసారి నేను ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం ఉంటుంది యాక్చువల్గా, అందుకే.